సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా అక్కివలస నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభించారు. శ్రీకాకుళం పట్టణం బైపాస్ నుంచి నరసనపేట నియోజకవర్గంలోని మడపాం టోల్గేట్ కు యాత్ర చేరుకుంది. సాయంత్రం అక్కవరం బహిరంగ సభతో మేమంతా సిద్ధం యాత్ర ముగించనున్నారు. అక్కివలస నుంచి చిలకపాలెం జంక్షన్, ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం టౌన్ బైపాస్, నరసన్నపేట బైపాస్, కోటబొమ్మాళి మీదుగా టెక్కలి నియోజకవర్గం వరకు బస్సు యాత్ర చేరుకోనుంది. మధ్యాహ్నం పరశురాంపురం జంక్షన్ దగ్గర సీఎం జగన్ భోజన విరామాన్ని తీసుకుంటారు. ఇక సాయంత్రం అక్కవరంలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. బస్సు యాత్ర చివరి సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు స్థానిక నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, ధనలక్ష్మి, శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా జగన్ బస్సు యాత్ర కొనసాగుతుంది. ఇప్పటికే రెండు నియోజకవర్గాలు అయితే పూర్తి చేసుకున్నాయి. ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆంధ్రవలస నియోజకవర్గాల తర్వాత ప్రస్తుతం నరసన్నపేట నియోజకవర్గంలోని మడపాం టోల్గేట్ కాసేపటి కింద దాడి జరిగింది. ఇప్పుడు టెక్కల నియోజకవర్గంలోకి అయితే బస్సు యాత్ర ఎంట్రీ అవుతున్న పరిస్థితి. నిమ్మాడ జంక్షన్ వాళ్ళకైతే బస్సు యాత్ర సాగుతుంది. పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా బ్రహ్మదాదం పడుతున్నారు. జగన్ కి ఘన స్వాగతం పలుకుతూ నిరాజనాలు చేస్తున్నారు. హారతులు కూడా ఇస్తూ జగన్ స్వాగతం పలుకుతున్నారు. ఖచ్చితంగా వచ్చేసారి మీరే గెలవాలంటూ కూడా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం హైవే ద్వారా గుండాని యాత్ర కొనసాగుతుంది. హైవే సంబంధించి మరి కాసేపట్లో లంచ్ పాయింట్ పరశురాంపురం కి, టెక్కల నియోజకవర్గంలోని పరశురాంపురం కి చేరుకున్నారు. ఆ తర్వాత ఒక గంట పాటు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత బహిరంగ సభకు వెళ్ళనున్నారు. అక్కువరం దగ్గర ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు అయితే జగన్ వెళ్ళనున్నారు. దీనికోసం అయితే ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. మొత్తం వైసీపీ సంబంధించిన శ్రేణులు, వైసీపీ అభిమానులు వీరందరినీ కూడా తీసుకొచ్చేందుకు అయితే భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున గ్రామ గ్రామాల నుంచి కూడా ప్రజల్ని సమీకరిస్తున్నారు. ఖచ్చితంగా లాస్ట్ రోజు బహిరంగ సభకు సంబంధించి, లాస్ట్ యాత్రకు సంబంధించిన బహిరంగ సభ లాస్ట్ రోజు కావడంతో బహిరంగ సభను విజయవంతం చేయడానికి అయితే వైసీపీ శ్రేణులు అంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ధనలక్ష్మి, థ్యాంక్ యూ బాలు. జగన్ తలపెట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర చివరి రోజు కావటంతో భారీగా జనం జగన్ తో మాట్లాడేందుకు, ఆయన చూసేందుకు, అభివాదం చేసేందుకు తరలి వచ్చారు. మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ ప్రజలు నిరాజనాలు పడుతున్నారు సీఎం జగన్ కు. ఈ రోజు ఆఖరి సిద్ధం సభ జరగబోతోంది. ఈ నేపథ్యంలో నేతలంతా కూడా సభని సక్సెస్ చేసేందుకు నిమగ్నమై ఉన్నారు.